ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకట నారాయణరావు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి ప్రతిరోజు ముప్పై నాలుగు వేల కేసులు నమోదవుతుండటంతో నాలుగు రోజుల్లోనే ఒక లక్ష ముప్పై వేల కేసులు పెరిగాయి దీంతో దేశంలో కరోనా కేసులు పదకొండు లక్షల మార్కును దాటాయి తాజాగా గత ఇరవై నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా నలభై వేల నాలుగు వందల ఇరవై ఐదు మందికి కరోనా వైరస్ సోకింది దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య పదకొండు లక్షల పద్దెనిమిది వేల నలభై మూడుకు చేరింది ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో మూడు లక్షల తొంభై వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేసులు యాక్టివ్గా ఉండగా మరో ఏడు లక్షల ఎనభై ఏడు మంది బాధితులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు అదేవిధంగా కరోనా వైరస్తో కొత్తగా ఆరు వందల ఎనభై ఒక్క మంది చనిపోయారు దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై ఏడుకు చేరింది తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నలభై ఐదు వేల మార్కును దాటింది నిన్న పన్నెండు వందల తొంభై ఆరు మందికి తాజాగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య నలభై ఐదు వేల ఆరుగా నమోదైంది నిన్న మరో ఆరుగురు కోవిడ్ నైన్టీన్ బారిన పడి మరణించడంతో కోవిడ్ మరణాల సంఖ్య నాలుగు వందల పదిహేనుగా నమోదైంది నిన్న మరో పద్దెనిమిది వందల ముప్పై మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో కోలుకున్న వారి శాతం డెబ్బై రెండుకు చేరింది తాజాగా నమోదైన కేసుల్లో ఐదు వందల యాభై ఏడు మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారే వరంగల్ అర్బన్ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది నిన్న జిల్లాలో నూట పదిహేడు మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వరంగల్ రూరల్లో నలభై ఒక్క మందికి కొత్తగా కరోనా సోకింది రాష్ట్రంలోని ముప్పై జిల్లాల్లో నిన్న కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య విభాగం బులెటిన్లో పేర్కొంది రంగారెడ్డి జిల్లాలో తాజాగా నూట పదకొండు మందికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎనభై ఏడు మందికి కామారెడ్డిలో అరవై ఏడు మందికి పెద్దపల్లి మెదక్ జిల్లాలో ఇరవై తొమ్మిది చొప్పున కరీంనగర్లో ఇరవై ఏడు మందికి నల్గొండలో ఇరవై ఆరు మందికి నిజామాబాద్లో ఇరవై నాలుగు మందికి తాజాగా కరోనా సోకింది కోవిఫర్ పెరవేర్ వంటి కోవిడ్ నైన్టీన్ నివారణ ఔషధాలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ నవీన్ బృందం అరెస్ట్ చేసింది ఇందుకు సంబంధించి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు బృందం కూషాయిగూడ ప్రాంతంలో కోవిఫర్ పెరవేర్ జెనరిక్ మందులను కొనుగోలు చేస్తున్న బెల్లిడ అశోక్ కుమార్ బూడూరు శరత్ గద్దెల వంశీ సుభాష్ అనే వ్యక్తులను వలపని పట్టుకున్నారు ఈ ముఠా జనరిక్ మందుల షాపుల నుంచి ఈ ఔషధాలను కొని బయట ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు అరెస్ట్ చేసిన వారి నుంచి పోలీసులు మూడు కోవిఫైర్ ఒక ఫ్యావీపెరవేర్ మందుల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు కరోనా కట్టడి నిబంధనలో భాగంగా మండల పరిధిలోని వివాహ వేడుకలకు అనుమతులు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేపటి నుంచి శ్రావణ మాసం మొదలు కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాహాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది అయితే తహసీల్దార్లు కేవలం వివాహాలకు మాత్రమే అనుమతులు ఇచ్చే విషయం పరిశీలించాలని మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వద్దని ప్రభుత్వం తేల్చి చెప్పింది పెళ్లిగొడుకు పెళ్లి కూతురు తరపున ఇరవై మంది మాత్రమే హాజరయ్యేలా నిబంధనలను విధించింది పెళ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేవారు వివాహానికి హాజరయ్యే ఇరవై మంది వివరాలతో పాటు పెళ్లి కార్డు ఆధార్ కార్డు కరోనా రిపోర్టులతో పాటు పది రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంపుపై అఫిడవిట్ను తహసీల్దార్కు సమర్పించాల్సి ఉంటుంది ఈ నిబంధనలు అతిక్రమించే వారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది కరోనా సోకిన తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు కోలుకుంటున్నారు ఈ నెల ఎనిమిదిన నలుగురు అర్చకులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది వీరిలో ముగ్గురు అర్చకులు కోలుకోవడంతో వైద్యులు వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు పద్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా అర్చకులకు వైద్యులు సూచించారు దీంతో కోవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్న అర్చకుల సంఖ్య పద్నాలుగుకు చేరుకుంది చెన్నై అపోలో ఆసుపత్రిలో మరో అర్చకుడు చికిత్స పొందుతున్నారు ఆయనకు వెంటిలేటర్ పై వైద్యులు చికిత్సను అందిస్తున్నారు అర్చకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడిగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు కోవిడ్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం